ఈ బొమ్మొక్క కొమ్మలతో ఈరోజు టీ చేసుకుందాం అండి. తిని ఇవి కొమ్మలు కట్ చేస్తున్నాను. ఈ కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయండి. ఇది ఈజీగానే గ్రో వస్తుంది. ఇది చాలు, రెండు మూడు కొమ్మలు అయితే బాగానే పెరుగుతుంది. చిన్న పాట్లో పెట్టే చూసారు కదా, దీని నుంచి మంచి అరోమా కూడా ఉంటుందండి, వాసన బాగుంటుంది. మీరు ఏం లేదు, చిన్న విడిగా లీవ్స్ తీసుకుని తిన్నా బాగానే ఉంటుంది. రోజు కూడా ఈ టీ తాగొచ్చు. ఇప్పుడు మనం తయారు చేద్దాం, నువ్వు చూద్దామండి. ఇప్పుడు అయితే కొమ్మలు అయితే కోసాను కదా, చూద్దాం. ఈ వామ్ టీ తయారు చేద్దాం అనుకుంటున్నాను కదండి. ఈ వామ్ టీ తయారు చేసుకోవడానికి ముందు ఈ వామ్ ఆకులు ఇందాక గిల్లుకున్నాం కదా, అదే కట్ చేసి తీసుకొచ్చాను కదా అవి అన్నమాట. అట్లాగే ఒక నిమ్మకాయ, మనకు సరిపడా నిమ్మరసం తీసుకుంటాం, తేనె. చక్కగా మనం ఈ ఫస్ట్ ఈ వామ్ ఆకులు కడిగి పెట్టానండి, బాగా డస్ట్ గిస్ట్ లేకుండా నీట్గా కడిగి పెట్టాను. వీటిని ఇప్పుడు వేడి నీళ్ళలో మరిగిద్దాం అన్నమాట. ఒక్క క్షణం అండి, అది నేను చేస్తున్నాను. ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నానండి, అసలు నాకు వంట చేయడం అంటే అంత తెలియదు కరెక్ట్గా. అయినా ఏదో సరదాగా ఇంట్లో టీ తాగితే కాస్త గొంతులో కోపం అవన్నీ పోతాయేమో అనేది ఎక్కడో విన్నట్టు గుర్తు. అందుకనే ఈ వామ్ ఒక టీ చేద్దామని మొదలుపెట్టానండి. ఈ నీళ్ళల్లో ఈ వామ్ ఆకులు వేసేసానండి. కొంచెం ఘాటుగా ఉంటాయి ఈ వామ్ ఆకులు, అప్పుడప్పుడు వీటితో మంచి రైస్ కూడా చేస్తుందన్నమాట మా ఇంటి కాడ. బాగుంటుంది ఇది కూడా, మంచిది కూడా హెల్త్కి. అవి మరగనిద్దాం. ఈ ఆకులు నీళ్ళల్లో బాగా మరుగుతున్నాయి కదండి, దాని రసం అంతా దీంట్లో దిగిపోద్ది, మనకి కావాల్సింది కూడా అదే. సో ఇంకా రెండు నిమిషాలు ఉంటే, రెండు నిమిషాలు కూడా అక్కర్లేదు అనుకుంటా, ఇంకొక నిమిషం ఉంటే చాలు. కొంచెం స్పూన్తో కొంచెం లాంటే అన్ని ఆకులు కూడా బాగా వస్తాయి, రసం అంతా దిగిపోతుంది, వడ్డ రసం అంతా. ఆపేసానండి, బాగానే బాగా మరిగినాయి, అందుకే ఆపేసాను. ఇప్పుడు ఈ ఇది ఒక ఏమి డస్ట్ ఏమి రాకోకుండా దీంట్లో వడపోసుకుందాం అండి. మంచి వాసన వస్తుంది. దీన్ని ఈ తేనె తీసుకున్నాను కదండి, దాంట్లో ఈ నిమ్మకాయ పిండేసి అవి పోసుకొని కలుపుకొని తాగేయటమే వేడివేడిగా. ఈ నిమ్మకాయలో గింజలుంటే అవన్నీ తీసేనండి. ఫస్ట్ ఒక చెక్క పిండుకుందాం, వచ్చిన రసాన్ని బట్టి చూద్దామండి. పచ్చగా ఉన్నాయి, ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ బాగానే వస్తుంది. ఒక చెక్క సరిపోద్దండి, బాగానే వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇది
కొబ్బరి నిండా పోసుకుని వామాకు రసం సరిగ్గా సరిపోయిందండి. కొంచెం ఈ స్పూన్తో చక్కెర కలుపుకొని చక్క ఏ టీవీనో చూస్తూ ఈ టీ తాగితే హెల్త్కి బాగుంటుందండి. ఈ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి. మీరు చూసారుగా నేను చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాను. మనకి కావాల్సిందల్లా వామాకు, తేనె, నిమ్మకాయ అంతే. వేడి నీళ్ళలో ఈ వామాకుని మరిగించేసి వాటి రసం వడకట్టుకుని దాంట్లో తేనె నిమ్మకాయ పిండుకొని తాగితే అంతకంటే ఏముందండి. సో మీరు కూడా వీలుంటే ట్రై చేసుకోండి. నాకు అసలు వంట చేయటమే రాదు, అయినా తయారు చేయాలా ట్రై చేయండి మీరు కూడా. హెల్త్ బాగుంటుంది, దగ్గు జలుబు అట్లాంటివి ఉన్నప్పుడు ఇది కంపల్సరిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అండి, మరి ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.